వాళ్ళ ఆచరణలో ఎవరితో కలిసి పనిచేస్తున్నారు, పొద్దున్న లేస్తే ప్రజలతో అనుకూలంగా ఉండేటువంటి సంబంధాలు, లేకపోతే వాళ్ళ అభివృద్ధి కోసం హక్కుల కోసం కొట్లాడుతున్నది కూడా చాలా ముఖ్యమైన అంశం అవుతుంది. ఎందుకు ఈ అంశం చెప్తున్న ప్రధానంగా అంటే, నేను వామపక్షవాదిని, లేకపోతే నిన్న మొన్నొచ్చినటువంటి చేగువేర కూతురు ఆ అమ్మాయి, చేగువేర కూతురు అలైదా ఉంది కదా, ఆమె వచ్చింది కదా, అవును వచ్చినప్పుడు మేము కూడా పార్టిసిపేట్ చేసినాం, నేను మాజీ కమ్యూనిస్ట్ చెప్పుకున్నాడు అనేది సహజంగా అంటే ఒక చిత్రమైన మానసిక ధోరణి తెలంగాణలో ఉంది. మనము ఈ క్షణానికి ఏం చేస్తున్నాము, ఏం పని చేస్తున్నాము అనే దానికంటే కూడా పాతవి చెప్పుకోవడం వల్ల వచ్చేటువంటి గొప్పతనం కూడా ఏం లేదు. ఒక అంశం అయితే చాలా సీరియస్గా చెప్పవలసింది, మా పార్టీతో సహా అన్ని పార్టీల్లో కూడా కోవర్టు, కేసీఆర్ సంబంధించినటువంటి కోవర్టు ఉన్నటువంటి ఒక చర్చ ఏదో, దాంతోపాటు వారు చాలా విషయాలు కూడా మాట్లాడారు. మిగతా అంశాలు 2018లో ఒక 30 మంది ప్రజల్లో, 30 మంది 20 మందో టీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళే, ఎవరైతే పునాది ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ప్రజలలో బాగా బలమైన పునాది ఉందో వాళ్ళని ఓడగొట్టడానికి డబ్బులు ఇచ్చిండ్రు అని చెప్పేసి ఒక మాట అన్నారు. కేసీఆర్ గారే డబ్బులు ఇచ్చిండని. దురదృష్టం ఏంటంటే అది పెద్ద విశేషం కూడా ఏం కాదు. చాలా పార్టీల్లో సహజంగా ఎవరైనా అధికారం కోసం పోరాడేటువంటి పార్టీలలో గ్రూపుల తగాదాలు, రకరకాలైనటువంటి కుట్రలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సరే కేసీఆర్ ఒక దగ్గర చేయవచ్చును, లేదా ఆయా పార్టీలో అదే పార్టీ ఇంకొక పార్టీ తనకు తన తనకు టికెట్ రాకపోతే ఇంకోరిని నాశనం చేసే ప్రయత్నం చేయొచ్చు, లేదా ఇంకో 4-5 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు ఆడుకోవచ్చు. బట్ ఇక్కడ వ్యవస్థాగతంగానే అంటే ఒక పని కట్టుకొని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మిగతా అన్ని పార్టీలు ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ నెగోషియేషన్ చేయడము, పొజిషన్స్ లో ఏమైనా ఆస్తులకు ఇస్తే పంచాయతీలు ఉంటే అవి కంప్లీట్ చేస్తా అని చెప్పడం అనేటువంటి ఒక విస్తృతమైన పునాది అయితే స్పష్టంగా కేసీఆర్ వచ్చిన తర్వాత మనకు కనపడుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఆంధ్ర లాబీలో లేదా చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళని, ఏముందబ్బా చంద్రబాబు నాయుడు దగ్గర నా దగ్గర రండి, మన హైదరాబాద్ డిస్ప్యూట్స్ ఉంటే నేను పరిష్కారం చేస్తా అని చెప్పించి కొన్ని సామాజిక వర్గాలకు కావచ్చు, కొన్ని వ్యక్తులకు కావచ్చు స్పష్టమైన మెసేజ్ పంపించింది. కమ్యూనిస్టు పార్టీలకైతే నాకు బాగా గుర్తున్నది, మీరు ఇవాళ సోదరులు మిగతా వారు కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా బాలరాజు గుర్తు చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీరభద్రస్వామి దగ్గరికి పోవడానికి ఆయన ఎవరు మన కేసీఆర్ గారు పోయే ముందు ఒక మాట అన్నారు, నేను బంగారు మీసాలు తీసుకొని పోతానంటే ప్రజల డబ్బులు ఎట్టా దుర్వినియోగం చేస్తానని చెప్పి తమ్మినేని వీరభద్రం అందుకు వీరభద్రస్వామి దగ్గర పోయినటువంటి పెద్ద మనిషి ఏమన్నాడంటే, ప్రజల కోసమే చేస్తామనేవి ఆయన తమ్మినేని, నీకేం సంబంధము తెలంగాణ రాజకీయాలతో, తెలంగాణ వ్యతిరేకించిన కదా నువ్వు, ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మమ్మల్ని గురించి ప్రశ్నించాలని చెప్పింది. అట్లాంటి తమ్మినేని చంద్రశేఖరరావుకి వాళ్ళ మోస్ట్ డిగ్రీ. తమ్మినేని నీ మాట అన్నందుకు నాలాంటి వాడు ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ రాసేటప్పుడు నువ్వు ఒక్కరోజు తెలంగాణ లేదని అంటే వాళ్ళ భావదారిద్ర్యం ఏదన్నా కావచ్చు, కానీ నువ్వు చేసిన తప్పుకైతే నువ్వు ముక్కు నేలకు రాయడం మొదలు పెడితే చంద్రశేఖరరావు నీ ముక్కు ఉండదు ఊసిపోద్దు అని చెప్పినాం. ఇవాళ కూడా నేను ఏమంటున్నానంటే చాలా విషయాల లోపల చాలా గమ్మత్తైనటువంటి వాతావరణం, అంటే వారే పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతారు, చేసే పనులన్నీ కూడా ఈ ముక్కు నేలకు రాస్తే ముక్కేడు ఉంటుంది అనే అంశం కూడా ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం ఇన్ని కోవర్ట్ ఆపరేషన్స్ చేయడం అనేది కంటిన్యూస్ గా సిపిఐలో, సిపిఎంలో ప్రతి సందర్భంలో ఆర్థికంగా ఉన్నటువంటి అంశాన్ని పరిశీలించి ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతూ ఉన్నట్టు కాదు అయితే అందులో ఓపెన్ గా చర్చకు వచ్చింది ఇవాళ. ఇక బిగినింది భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు తర్వాత వచ్చారు కదా, తెలంగాణ వచ్చిన తర్వాతనైతే, తెలంగాణ రాకముందుకైతే అది రాజకీయంలో తెలంగాణ రాష్ట్రం రావాలి కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా అది పార్లమెంట్ లో చేసినటువంటి కృషిని ఎవరైనా అభినందించవలసిందే. ముఖ్యంగా మనందరి చిన్నమ్మగారు గారు ఉన్నారు, ఇవన్నీ విషయాలు ఒక విషయం చెప్తాం మేము, అంటే ఈ ఊరికి ఏదో మనం ధనాదం పాసింగ్ కామెంట్ పాసింగ్